54 నుంచి 61 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. రాజుల మొదటి గ్రంథం 8:54-61 వరకు. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీల సమాజమంతటిని దీవించెను. ఇట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగినగాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను, మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకూరునట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక ఆయన తన దాసుడనైన నా కార్యము ఇశ్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించునట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. కృపగలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, దీనులమైన మమ్మను ప్రేమించిన ఆయన, మీ మందిరంలోనికి ప్రవేశించే భాగ్యాన్ని మాకు త్వరలో ప్రసాదిస్తున్నందుకు మీకు వందనాలు. అందుకు గాను నా తండ్రి, రేపటి దినాన్న మీరు చేయించిన కార్యానికే మీ కృతజ్ఞతలు. అల్పులం అయోగ్యులమయ్యా, మమ్మను కోరుకుని ఉన్నావయ్యా, అయితే నీ మనసెరిగిన అయినా ఈ కార్యంలో మేము ముందుకు సాగుటకు గాను మిమ్మల్ని ఆశ్రయించి ఉండగా మీ మాటల ద్వారా మాతో మాట్లాడమని ప్రాధేయపడుతూ మా హృదయాలను తెరిచిన అయినా మిమ్మల్ని నాయన కలిగి జీవించుటకు గాను మాకు సహాయించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామని ప్రార్థన అడిగి పొందుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. మహాకాశములు సైతము పట్టజాలని దేవునికి మనుషుల మధ్య మందిరం ఎందుకు అనే అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. మహాకాశములు సైతము పట్టజాలని దేవునికి మనుషుల మధ్య మందిరం ఎందుకు? చదవబడిన లేఖన భాగంలో మనం పరిశీలించగలిగితే సొలొమోను గారు ప్రార్థన చేసిన తర్వాత ప్రజలతో మాట్లాడుతూ 57 చూస్తే, మన దేవుడిని యెహోవా మనలను వదలక విడువక. చూసారా పదాలు? దేవుడు మనల్ని వదలక విడువక మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి మనము నడుచుకున్నట్లుగా తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకున్నట్లుగా మన హృదయములు తన తట్టు త్రిప్పుకొనుగాక. ఇది ఎప్పుడు జరుగుతుంది?
మన హృదయములను దేవుడు తన తట్టు త్రిప్పుకోవాలి. మనము దేవుని తట్టు తిరగాలి. అలా తిరగాలి అంటే మందిరానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రేమైన వారలరా, మనకు తెలుసు ఒక మాట, చేతులతో కట్టబడింది ఏది కూడా దేవుని మందిరము కాజాలదు. ఎందుకంటే ఆయన మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు. కానీ ఇక్కడ సొలొమోను గారి ఆలోచన ఆలోచిస్తుంటే ఆయన చూడండి, హృదయంలో మనలను మన హృదయములను ఆయన తన తట్టు తిప్పుకోవడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. నీ అంతటి నీవుగా దేవుని తట్టు తిరగటం వేరు, నువ్వు పడిపోయే అవకాశం ఉంటుంది. దేవుడు మనలను తన తట్టు త్రిప్పుకోవటం వేరు, ఎన్నటికీ పడిపోని వారుగా ఆయనతో కొనసాగలుగుతాం. అయితే మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు కదా. సొలొమోను గారు మందిరాన్ని కట్టి ప్రార్థించి ప్రజలకి మాట ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించగలిగితే నిజమే. క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ స్టెఫన్ గారు కూడా అపోస్తలుల కార్యాలు 7:47 వచనాలు, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను, ఆయనను అమ్మ తీసుకున్నారా 110వ పేజీ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. ఇది దేవుడు రాయించిన మాట. మీరు కట్టే మందిరాల్లో నేను నివాసం ఉంటానా అంటున్నది దేవుని మాట. అయితే సొలొమోను గారు ఈ మాట తెలిసి కూడా మందిరం కట్టాడా, ఈ మాట తెలియక మందిరం కట్టారా? సొలొమోను గారికి ఈ మాట తెలిసి మందిరం కట్టారా, తెలియక మందిరం కట్టారా? తెలిసే కట్టారు. మరి ఏంటి ఆయన కట్టడం వెనక ఉద్దేశం ఏంటైనది అని మనం ఆలోచన చేయగలిగితే రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. బంగారు దేవాలయాన్ని కట్టిన సొలొమోను గారు ఇత్తడి చప్పరమెక్కి మోకాళ్ళుని ప్రజలందరి ముందు ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఆకాశం వైపు చాపి. ఆ ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న విషయాన్ని మనం చూడగలిగితే ఎనిమిదవ అధ్యాయం 27వ వచనం నుంచి చూద్దామండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. దేవా, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును? ఆయన కట్టించింది ఏమైనా చిన్న మందిరమా? అదేమైనా చెక్క మందిరమా, రాతి మందిరమా? కాదు, బంగారముతో కట్టించిన మందిరం అది, స్వర్ణ దేవాలయం. బంగారంతో కట్టించిన ఎవరుండట దాంట్లో? నేనుండను అంటున్నాడు ఆయన. అవునయ్యా, నువ్వు ఉండవు, ఎందుకంటే ఆకాశము దానిపైనున్న మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవయ్యా, అంత గొప్పవాడు నువ్వు అంటూనే ఆయనను అన్నాడు ఆయన. అంటే అర్థమేంటి? మీకు ఇది ఇష్టం ఉండదని నాకు తెలుసండి, అయినా అంటుంటాం అప్పుడప్పుడు. నాకు తెలుసండి, మీరు తీసుకోరని అయినా అన్నట్టు అనమాట. ఆయనను, యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించు. దేవా, నువ్వు ఆకాశ మహాకాశముల సైతము పట్టజాలని వాడవు. దేవా, నేను కట్టిన మందిరం ఎలా పడుతుంది? సరేలే, కానీ అయినను
యెహోవా నా దేవ, నీ దాసుడినైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినం నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించు చాలు. దీంట్లో నువ్వు ఉండవు కానీ నా ప్రార్థన ఆలకించు, దీంట్లో నువ్వు ఉండవు కానీ నా ప్రార్థన ఆలకించు అంటున్నారు ఆయన. ప్రార్థన ఏం చెప్తాడైనా ప్రార్థనలో చూద్దాం. నీ దాసుడినైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక. నువ్వు ఉండవు కానీ ఈ మందిరము తట్టు రేయింబగళ్ళు నీ నేత్రములు తెరవబడి ఉండునుగాక. నువ్వు చూచే దేవుడు అయ్యా. ముందు నువ్వు ఉండమంటూనే చూడండి, ఆ మందిర విషయంలో దేవుడు ఎలా ఉండాలో కోరుకుంటున్నాడండి ఆయన. భక్తులు ఎప్పుడు కూడా ఏదో దేవుడికి ఎలా అన్నారు గనక సరేలే అనుకోలేదండి, వాళ్ళు పోరాడారు. నేను నీతో రానయ్యా మోసే అన్నారు దేవుడు. అప్పుడు మోసే గారు విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు వచ్చేంతవరకు. భక్తులు ఎవరు కూడా విడిచిపెట్టలేదు. అలాగే చూడండి, సొలొమోను గారు నువ్వు ఉండవయ్యా నాకు తెలుసు కానీ నా ప్రార్థన ఆలకించు నాయన అంటూనే, అయ్యా నువ్వు ఉండవు కానీ రాత్రి పగలు నీ నేత్రాలు ఈ మందిరం వైపు తీరు చూడవా అంటున్నారు ఆయన. చూడండి, మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము. చూడండి, ఈరోజు మనకి ప్రార్థన జరిగే మందిరం అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పెద్ద లెక్క లేదు. మీరేం కోల్పోతున్నారో మీకు ఎప్పటికీ అర్థం కాదు. చచ్చిపోయిన తర్వాత చెబుతాడు దేవుడు మీ అందరికీ. అప్పటి వరకు చెప్పడు ఆయన. అప్పటి వరకు చెప్పడానికి ఒకరిని పెట్టాడు కదా, గొంతు చించుకోవటమే. మీకు అర్థం కాదు అసలు. ఏముందిలేండి, వెళ్ళకపోయినా పర్వాలేదులేండి, ఈ వారమే కదండి, పర్వాలేదులేండి. మీకు మీరు అనుకుంటున్నారు పర్వాలేదని, దేవుడు ఎప్పుడు అనుకోవట్లేదు. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని రాయించిన దేవుడు పర్వాలేదమ్మా అంటాడు ఆయన. ఏమన్నా మనంతటా మనం అనుకుంటున్నాం అంతే, పర్వాలేదులే పర్వాలేదు. మరి ఏం చేస్తాం, పని ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి అంటుంటారు. దేవుని కంటే ఎక్కువ అది. అంటే నిజంగానే దేవుడు ఉంటే మానం మనం. మీకు అర్థమవుతుందన్నమాట. ఈ ప్రసంగం ఆయనే వచ్చి చేస్తాడు అనుకోండి, మీరు 2 గంటలకు వస్తారు ఇక్కడికి? తెల్లవారుజామున వచ్చేస్తారు. సాక్షాత్తు ఆయన వచ్చేసారు కదా. మరి అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇది దేవునితో పెద్ద సంబంధం లేనిదన్నట్టుగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. అయితే మీరు మిస్ అయిపోయింది ఏంటంటే దేవుని సన్నిధే. ఎందుకంటే సొలొమోను గారి ప్రార్థనలో చూడండి, క్షమించేది ఎక్కడా? ఆయన కట్టిన మందిరం తట్టు చేతులు చాపి ప్రార్థన చేస్తే ఆకాశం ముందున్న దేవుడు ఆలకించి క్షమిస్తాడట. చూసారా, ఆయన నేత్రములు ఎప్పుడూ కూడా ఆయన వాక్యం వెదజల్లబడుతున్న చోట ఉంటాయన్నమాట. ఆ స్థలం మనకు నిర్లక్ష్యం. ఏమో అస్తమాను వెళ్ళలేకపోతున్నాం, నాకు పని ఉంది ఈరోజు, ఎన్నెన్నో చెప్తుంటాం మనం. మంచిదే ఈ పాఠం బాగా విని అసలు మందిరానికి ఎలాంటి ఉన్నత స్థితిని దేవుడు కల్పిస్తున్నారో అర్థం చేసుకున్న తర్వాత మందిరము ఒక దినం మానాలంటే గుండె కొట్టుకునే శబ్దం మారుతుంది ప్రియమైన వరలరా. ఎందుకు తెలిసి ఏదో కోల్పోతున్నాం, ఏదో తప్పు చేస్తే చూడండి గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో, అలా మందిరం అన్నా సరే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేవుణ్ణి ఏమడుగుతున్నారు సొలొమోను గారు, దేవుడు ఏం చెబుతున్నారు ఈ మందిర విషయంలో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు మనల్ని ప్రేమించి దేవుడు ఒక మందిరానికి ద్వారాలు తెరుస్తున్నారు. ఆయన మందిరానికి ద్వారాలు తెరుస్తున్నారు. చానాళ్ళ మన ప్రార్థన సంవత్సరంన్నర నుంచి ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరంన్నర నుంచి ప్రార్థన చేస్తున్నాం.
ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఇదిగో రేపొద్దుట మన జీవితాల్లో కార్యం చేయబోతున్నారు. ఇంకా ధనం ఎక్కడి నుంచి వస్తుంది ఏమీ తెలియదు. ఆయన విప్పుతున్నారు, అపవాది మోస్తున్నాడు. ఆయన విప్పుతున్నారు, అపవాది మోస్తున్నాడు. చివరికి వాహనం కూడా అమ్మేసాం ఆయన కాడికి తెగించి. ఆ డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తారట? మన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇస్తారట. చూసారా, ఎప్పుడు ఎవరిని అడిగినా సరే లేవని చెప్పేవారు, ఎన్నిసార్లు అడుగుతున్నా లేవనే చెప్తున్నారు. మంచిది, ఒకటే విశ్వాసం మొరపెడుతున్నాం. ఎలాగైనా సరే మీ కార్యం జరగాలి ప్రభువా, మా ఆలస్యం ఉండకూడదు. అంతే, ఎవరి హృదయాలు తెరవబడతాయో, ఎవరి ద్వారా ద్వారం తెరుచుకుంటుందో, కార్యం ఎలా జరుగుతుందో మనకు తెలియదు. రేపైతే దేవుడు కార్యం చేస్తున్నాడు అంతే. దాంట్లో ఎవరు హస్తాలు ఉంటాయో ఎవరికి తెలియదు. ఇంతవరకు మనం చేసిన సహాయం వేరు, ఇప్పుడు చూడండి ఆయన కృపను ఎవరైతే పొందుకుంటారో వారికి ప్రత్యేక దీవెన దేవుడు ఇస్తారు. ఎందుకంటే నలిగిపోయిన సంఘం బాగున్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తారు, సమస్య ఉంది నలిగిపోయినప్పుడు చూడాలి జీవితం ఎలా ఉంటుందో. పరీక్ష మన అందరికీ కూడా అయితే మంచిది. ఆయన కార్యం అయితే ఆగదు, విశ్వాసంతో ఉన్నాం, మొరపెడుతున్నాం. దేవ నీ కార్యం జరుగుతుంది, మేము బలహీనం అవుతాం, అంతే తేడా. ఎందుకంటే మందిరానికి ఎంత విలువ ఉంది సామాన్యమైన విషయం కాదు. ఆ చోటుకొచ్చి మొర్రపెట్టినప్పుడు ఏం జరుగుతుందట? దేవుని నివాస స్థానమైన ఆకాశమందు దేవుడు విని విన్నపాలను అంగీకరిస్తారట, విన్నప్పుడల్లా క్షమిస్తారట. దేవుని మందిరానికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? మీ విన్నపాలు దేవుడు వినడానికి, మిమ్మల్ని దేవుడు క్షమించడానికి, పాపములను క్షమించడానికి, మన వినతులను విజ్ఞప్తులను ఆయన ఆలకించడానికి. అది మందిరం యొక్క విశిష్టత. అన్నాకి మన అంత తెలివితేటలు లేవు కదండి. అన్నగారికి మనని తెలివితేటలు ఉన్నాయండి. ఎక్కడికో వెళ్ళి సీలోహు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది పాపం. ఎందుకో మనని తెలివితేటలుంటే మనం చెప్దాం కదా ఆవిడికి. పాపం అమాయకులు మనం అందరం. ఎక్కడికెళ్ళి మొర్ర పెడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడో తెలియని వెర్రివారు మనం అందరం కూడా. చూడండి, విశ్వాసానికి నాంది ఎక్కడ? భక్తి జీవితం అభివృద్ధి పరచబడ్డానికి మూలమెక్కడా? మందిరం అంటుంది వాక్యం. ఆ మందిరాన్ని మనం ఏం చేస్తాం? రాజుగారికి పన్న పాడ ఉపవాసం ఆయన ఉండి జాగ్రత్తగా ఉదయం నుంచి మొదలెట్టుకుంటాడు ఆయన. మనం ఎప్పుడు వెళ్దాం? ఆయనకి పనే ఉంది. నిజమేనండి బాబు, నిజంగా ఏ పని లేదు నాకు ప్రార్థన చేసే పని తప్ప. చాలా సంతోషంగా ఉంది ఈ వారం రోజులు నాకు. ప్రార్థించడం, బైబిల్ చదవడం, ప్రార్థించడం, బైబిల్ చదవడం, దేవుని కృప. ఆయన నిలుపుకున్న విధానం గతంలో కంటే శక్తి ఎక్కువ ఇచ్చారు ఆయన. సాతాను ఒక పక్క శోధిస్తూనే ఉన్నాడు. ఒకసారి అయితే మొత్తానికి బీపీడీ ఉన్నాయిందో ఏమైందో ముచ్చురు సంవట్లు అయిపోయి మొత్తానికి నీరసం అయిపోయాను. మరలా దేవుడు నిలబెట్టారు. ఎందుకంటే మీ అందరూ తెలుసుకోవాలి, ఉపవాసం అనగానే మనలో కడుపు భక్తులు ఉంటారు కొంతమంది. వారి కడుపే వారి దేవుడు అనట, వారి కడుపే వారి దేవుడు అట. అది నింపుకోపోతూ ఉండలేం. కానీ దేవుడు అంటున్నారు, రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన. శరీరం చిక్కి శల్యం అవుతూనే ఉంది, అవనవండి, ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది. కళ్ళ ముందు ఒక సాక్ష్యం కనబడుతుంటే మీకు తెలుస్తుంటుంది ప్రేమైన వాళ్ళ, ఏంటి ఎలా జరుగుతుంది అది. నేను ఎందుకు సాహసించలేకపోతున్నాను కనీసం ఇలా అన్న ఆలోచన రావాలి. ఇది దేవుని శక్తి, దేవుని కృప, దేవుడు నిలబెట్టుకుంటున్న విధానం. దేవుడు తన కార్యాన్ని జరిగించే వరకు తన దాసునిగా పట్టు విడవకుండా ఉపవాస దీక్షలో ముందుకు కొనసాగాలనే అభిప్రాయంతో వచ్చాను. అలా అనుకున్నాం, జరగాల్సిన కార్యాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ బలహీనుడు ఏం కోరుకున్నాడంటే, దేవా ఇలా నీతో నేను సన్నిహితంగా ఉండగానే మిగిలిన కార్యాన్ని కూడా చేవే. ఎందుకంటే ఆ కార్యాల జోలికి వెళ్తుంటేనే భయం వేస్తుంది మనకి. ఎప్పుడు ఎవరు ఏ మాట మాట్లాడతారు, ఎప్పుడు ఏది ఎలా ఆగిపోతుందో అర్థం కాని విషయాలు అవన్నీ కూడా. అందుకే
మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఈ కార్యం జరగాలని ఆయనకే సమర్పించుకుంటున్నా. నిజానికి పెద్దలందరూ సోమవారం పెడదామన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు, శనివారం అయిపోవాలన్నాను. మరి ధనం లేదు కదా, ధనం లేదు, దేవుడే ఇవ్వాలంతే, ఎలా ఇస్తారో ఏంటో తెలీదు. చూడండి, అంటే మందిరం అనుకున్న గొప్పతనం ప్రియమైన వరలది, మందిరం కోసం మనం పడుతున్న పాటలు చూడండి, ఆయన చూస్తున్నారు, ఆయన చూడబట్టేనా? ఇన్ని రకాలుగా నలిగిపోయిన మనకి ఇప్పుడు ఇక లేదు, ఇక రాదు అని ఆశలు కూడా వదిలేసుకున్నాం కదా. కనీసం మనం ధనం ఇచ్చిన ధనం వస్తే చాలు కదా అనుకున్నాం. లేదు, దేవుడు మన పక్షంగా కార్యం చేస్తున్నారు. ఎందుకనండి, సొలొమోను గారు ప్రార్థనలో చెప్తున్నారు ఏమని, ఏమని 8వ అధ్యాయం 31వ వచనం, ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టుకున్నాడు, అతడు ఈ మందిరమునున్న నీ బలిపీఠం మీదట ఒట్టు పెట్టున్నప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీద శిక్ష రప్పించి నీతిపరుడు నీతి చెప్పిన వానికి ఇచ్చి వారి నీతి నిర్ధారణ చేయమో. నీతిపరుడెవడో, నీతి తప్పిన వాడెవడో కూడా డిసైడ్ చేసేది ఎవరట, ఎక్కడట, ఎక్కడట? మీ ఇష్టం వచ్చినట్టుగా లోకల్లో ఎన్నో మాటలు చెప్పచ్చు, ఎవరినైనా మోసగించవచ్చు, భయం ఉందా మనకేమన్నా? మందిరానికి వచ్చి చూడండి, అదే పదే పదే గుర్తొస్తుంటుంది. మనం చేసిన అపరాధాలే గుర్తొస్తుంటే మనకి మోకరించిన ప్రతిసారి చూస్తారా, అంటే మనల్ని నీతిమంతులు చేయబోతున్నాడు అనమాట దేవుడు, మన పాపములని కడిగే తలుచుకున్నాడు అనమాట దేవుడు. చూసారా, ఆయన నీతి, పడిపోయిన వారిని అయినా సరే పాపాన్ని గుర్తు చేసి ప్రాయశ్చిత్తపడేలా చేసి, వారికి ప్రాయశ్చిత్తం దయచేసి పశ్చాత్తాపడేలా చేసి వారిని నీతి మంత్రులుగా తీర్చిదిద్దుతున్నాడండి దేవుడు. ఆయన మన తండ్రి అండి. మురుగుతో మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు? మొట్టమొదటిగా మురుకుని కడుగుతారు. దేవుడు కూడా అంతే. మరి ఎక్కడ జరుగుతుంది ఈ కార్యం మీరు చెప్పండి, ఎక్కడండి? అది మర్చిపోకూడదు మనం. ఇంకా చూద్దాం 33వ వచనం, మరియు ఇశ్రాయేలులకు నీ జనులు నీకు విరోధంగా పాపం చేయటం చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు, తమ శత్రువుల చేత మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామం ఒప్పుకుని, ఒప్పుకుంటే అయిపోలేదట, ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయినప్పుడెల్లా నీ ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోని వారిని తిరిగి, ఆహా, ఎక్కడ మొర పెడితే? మందిరం. నువ్వు ఈ మందిరంలో ఉండవు కానీ అంటూనే ఈ మందిరంలో జరిగే ప్రతి కార్యం విషయంలో నువ్వు సమాధానం దయచేయాలి ప్రభువా అంటున్నాడు సొలొమోను గారు. ఎంత జ్ఞానం, నిజంగానే జ్ఞానవంతుడండి. ఆయన జ్ఞానం ఒక బిడ్డను ఇద్దరు తల్లులు తీసుకొచ్చినప్పుడు కాదు అసలైంది, ఆయన జ్ఞానం తీర్పులు తీర్చినప్పుడు కాదు అసలైంది, ఆయన జ్ఞానం మందిరాన్ని కట్టి దేవుణ్ణి చూడండి ఎలా ఆహ్వానిస్తున్నారో మందిరంలోనికి. గొప్ప జ్ఞానవంతుడు. ఏమన్నారండి మొట్టమొదటి మాట చెప్పండి మీకు గుర్తుంటే, మొట్టమొదటి మాట చెప్పండి మీకు గుర్తుంటే ఏమన్నారండి? ఏమి లేదు ప్రభు, నువ్వు ఉండమన్నా తెలుసు, నేను ప్రార్థన చేస్తాను అంతే అన్నాడు. అంతే, నా ప్రార్థన వినయ్యా చాలంతే అన్నారు. ఆ ప్రార్థన ఎలా ఉంది? ఈ మందిరము తట్టొచ్చి నీ ప్రజలైన వారు శత్రువుల చేత చిక్కినప్పుడు, ఈ మందిరానికి వచ్చి మొరపెట్టినప్పుడు నువ్వు వారికి సహాయం చేయాలి తండ్రి. అంటే దేవుడు ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజల మధ్య దేనిని బట్టి సూచన చూపిస్తున్నారు సొలొమోను గారు? మందిరాన్ని బట్టి, మందిరాన్ని బట్టి. ప్రేమైన వర్లరా, చాలా అద్భుతమైన విషయం అండి ఇది, మనం ఆలోచించలేకపోతున్నాం. కానీ 35వ వచనం, మరియు వారు నీకు విరోధంగా పాపం చేస్తున్నందున ఆకాశం మూయబడి. ఇప్పుడు చూడండి వేరే సమస్య ఇది. ఇవన్నీ మీరు కోట్ చేస్తే అన్ని సమస్యలు, ఒకటేమో పాపం చేసి శత్రువుల చేత చిక్కటం, తర్వాత తప్పు చేసి మరలా ఆయన తట్టు తిరగటం, తర్వాత చూడండి విరోధంగా పాపం చేసినందున ఇప్పుడు ఏమైందట, ఆకాశం మూయబడి వర్షం లేకపోగా. వర్షం ఎందుకు రాదమ్మా? వర్షాలు ఎందుకు కురవు చెప్పండి?
పెద్దలు కూడా తెలుసు అంటారో తెలియకంటారు అలాగే అంటారు. పాపాలు ఎక్కువైపోయినాయి అందుకే వర్షాలు పట్టలేదు. నాది ఎక్కడి నుంచి కాఫీ కొట్టారో తెలుసా మీరు? బైబిల్ నుంచే, బైబిల్లో ఉన్నది. వీళ్ళు చెప్పిన తర్వాత బైబిల్లో రాశారంటారా? బైబిల్లో రాసిన మాటలు వాడుకుంటున్నారు. ఆయన అంటున్నారు చూడండి, నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఎలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకుని వారి కష్టాలు వచ్చేస్తే పంటలు పంట వర్షాలు లేకపోతే ఇప్పుడు వారేం చేయాలి? నీ నామాన్ని ఒప్పుకుని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. ఈ స్థలము ఈ మందిరము అనే పదాలు చూడండి, అస్సలు విడిచిపెట్టలేదు ఆయన. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల, నీవు ఆకాశమందు విని నీ దాసులను ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము వర్షము కురిపించము, దేశమందు క్షామము కానీ తెగులు కానీ గాడుపు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ మిడతలు కానీ చీడపురుగులు కానీ కలిగినను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను, ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనో వ్యాధిని తెలుసుకును కదా, ఒక్కడైనను జనులందరైనను ఈ మందరము తట్టు తమ చేతులు తాపి ప్రార్థన విన్నపములు చేసిన. మళ్ళీ చూసారా, అంటే పంటలు పండకపోయినా చీడ పురుగులు పట్టేసినా ప్రతిదానికి కూడా చూడండి, ఏది ఆన్సర్ ఏం చెప్పండి అమ్మా? ఆన్సర్ చెప్పండి సరిగ్గా. ఎస్, మందిరం. మందిరం అనే పదవి వినపడుతుంది చూసారా? ఏదైనా మందిరం, సత్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ కూడుకున్నందుకు కట్టబడింది ఆయన మందిరం. చూసారా, ఏదైనా సమస్య ఏదైనా పర్వాలేదు, సొల్యూషన్ ఒకటే. రోగం ఏదైనా కానివ్వండి, మందు ఒకటే ఇక్కడ, అది మందిరం అంటున్నారు సొలొమోను గారు. చూసారా, ఈయన మనకంటే తెలివి తక్కువడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అంతే కదా. మరి మీరు ఎవరు చెప్పండి? మహాజ్ఞాని. ఈ పాత నిబంధన గ్రంథంలో మొత్తం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి ఆలోచిస్తే మనుషులందరిలో కల్లా మహాజ్ఞాని ఎవరు చెప్పండి? సొలొమోను గారు. ఎంత జ్ఞానవంతుడు కాకపోతే చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇంకా చూద్దాం, అలా ప్రార్థన విన్నపములు చేసినలా ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు, గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దిలమినట్లు వారిని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయము. నరపుత్రులందరి హృదయములు నువ్వు మాత్రమే తెలుసుకుని ఉన్నావు, మరియు ఇశ్రాయేలులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. అండి, ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల అంటున్నారండి. ఒకవేళ తిరగకుండా ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన సొలొమోను గారి ప్రార్థన వర్తించదు. చూసారా, ఆ మందిరం తట్టు ఎవరంటే ఇప్పుడు పరదేశులు, ఎవరు అన్యజనులు కూడా ఒకవేళ ఆ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన వింటారట. అందుకేనండి బైబిల్ గ్రంథంలో ఆయన మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని దేవుడు రాయిస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వద్దాం ప్రియమైన వారలారా. యెషయా గ్రంథం, నాకు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇవ్వండి ఈరోజు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 56:7 అండి, యెషయా గ్రంథం 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేస్తాను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, నా మందిరము సమస్త జనులకు. చూసారా, అన్ని జనులకు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలన్నమాట అనిపిస్తుందట. వారు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే వారి మనం కూడా వింటారట దేవుడు. ఇదే విషయాన్ని రక్షకుడైన క్రీస్తు వారు కూడా చెప్తున్నారు ప్రేమిన వాళ్ళారా. మార్కు సువార్త 11వ అధ్యాయము
తీసుకున్నారమ్మా మార్కు సువార్త 11వ అధ్యాయము పదిహేడు వచనం. మరి ఆయన బోధించుచు నా మందిరము సమస్తమని అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగలగోగా చేస్త్రి అని అక్కడ ఉన్నవారిని గద్దిస్తున్నాడు ఆయన. ఏంటి మీరు చేస్తున్న పని? ఏమండి వారు చేసిన పని అంటే యెరూషలేము దేవాలయంలో వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు కోపం వచ్చేసింది, నా మందిరము సమస్తమని అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడి రా అని వ్రాయబడి ఉంది కదా అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. అంటే ఈ మందిరము అన్ని జనులకు కూడా అక్కడికి వచ్చి వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారు, వారి జీవితాలనే మార్చేస్తారు. మనందరి జీవితాలు ఎలా మారినాయి చెప్పండి మీరు? ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశారు అంతే. చూసారా మొదటగుండా మీరు రక్షింపబడొచ్చారా? మీరు ముందు ఆయన గురించి తెలుసుకుని ఆయన తట్టు తిరిగాం, అప్పుడు దేవుడు మన జీవితాలని మార్చి. ఇప్పుడు అన్యులమా మనం ఏమన్నా? కాదు, అదే చెప్తున్నారండి, అదే రాయబడింది వాక్యంలో. చూద్దాం 8వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం, మరలొచ్చేయండి అమ్మకడికి. నలభై మూడు. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకుని దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నీ ప్రజల్లాగే వారు మారిపోతారని చెప్తున్నాడు ఆయన. నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకుంటారయ్యా. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయటకై నీవు వారిని పంపించి ఏ స్థలమునకైనా బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసినడలా. ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యం నిర్వహించుము. పాపం చేయనివాడు ఒకడు లేడు ప్రభువా. వారికి విరోధంగా పాపం చేసిన ఎడలనేమి? నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి? వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ ఆ శత్రువుల దేశంలో చెరగా కొనుక్కోబడినప్పుడు వారు చెరగా కొనుక్కోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకుని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమను చెరగా తీసుకుని పోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి నీ వారి పితరులకు దయచేసిన దేశమందు తట్టును నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడలను ఆకాశమందు నీవు నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు నీవు వారి కార్యము. ఇప్పుడు శత్రువులు పట్టిపోయారనుకోండి ప్రజల్ని, శత్రువులు పట్టుకుపోతే అక్కడి నుంచట వారు ఒకవేళ ఎటువైపు తిరిగి చెప్పట్లేదు. మరి దానియేలు గారు గురించి మనం ఉదయం ధ్యానం చేస్తున్నాం కాన్ఫరెన్స్ కాల్లో, మంచిది. ఆ దానియేలు గారు నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి చేత కొనుపోబడ్డాడు బబులోనుకు. అక్కడ ఆయన ప్రార్థన చేసేవాడు. ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా? చూద్దామండి. ఒకసారి ఈ దానియేలు గారు ప్రార్థన చేస్తాడన్న విషయాన్ని మిగిలిన అధికారులు తెలుసుకుని ఈ నిరికించాలి, సింహాల బొమ్మలో పడేయించాలని పన్నాగం పన్నారు. అయినా కూడా అది తెలిసినా కూడా ఆయన ప్రార్థన చేయటం మానలేదు. దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూస్తే, కాగా రాజుకు దర్యావేష్ శాసనం రాయించి ఏంటి సంతకం చేయటం, ఏంటి ఆ శాసనం అంటే రాజుగారి దగ్గర తప్ప ఎవరికి మొక్కకూడదట 4 రోజుల పాటు. మరి దానియేలు గారు మొక్కటం మానేస్తాడా?
మనమంటే ప్రార్థించడం మానేస్తాం. వారం రోజుల పాటు నువ్వు ఎవరికి ప్రార్థించడానికి వెళ్ళేది, నువ్వు ఎదురుకుండా మోకాలు వేయడానికి వెళ్ళేది, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేదంటే ఆయన ఒప్పుకోవటం లేదండి బాబంటాం మనం. మరి దానియేలు గారు అక్కడ రాజే ఒప్పుకోవట్లేదు, ఆ దేశంలో ప్రజలు ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎవరికి మొక్కట్లేదట. అలాంటి పరిస్థితుల్లో దానియేలు గారు ఏం చేస్తున్నారు? 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. తెలియక మొక్కుతున్నాడా, తెలియక తెలుసుకుని మొక్కుతున్నాడా? తెలిసినా సరే లెక్కలేదండి ఆయనకి. తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారం అంటే ప్రతిరోజు చేసే పనిదే. యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చెను. చూసారా, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటి, ఆయనను బ్రతిమాలుకున్నట్టు. చూడండి, ప్రార్థన చేయట దేవుని బ్రతిమాలుకుంటున్నాడట ప్రార్థనలో. చూచి రాజుకు చెప్పేశారు విషయాన్ని. అయితే విషయం ఏంటో ఆలోచించండి. ఇక్కడ దానియేలు గారు ఎక్కడో దూరంగా బబులోని దేశంలో ఉండి కిటికీలు తెరిచి ఎటువైపు ప్రార్థన చేస్తున్నాడమ్మా? మీరు తెలివైన వాళ్ళు అయితే చర్చికి మానేసి ఏం చేస్తారో తెలుసా? మీరు మీ కిటికీలు తీసి చేతులు అలా చాచి మన మందిరం ఎటుందాడు చేస్తారు. ఆయన బంధింపబడ్డాడు, ఆయన ఆయన దూరదేశంలోను కొనుపోబడ్డాడు. ఆయన మనకేం కర్మ చెప్పండి? మనల్ని కూడా ఎవరైనా ఎక్కడికైనా చెరగొనిపోతే అక్కడి నుంచి మొరపెడితే తప్పులేదు మందిరం వైపు తిరిగి. అంటే చూడండి, మొత్తానికి మందిరం అనేది చూడండి దేవుని హృదయపు తలుపును తెరుస్తుందండి మందిరం. మీరు ఎక్కడి నుంచైనా మొరపెట్టి చూడండి, మందిరం నుంచి మొరపెట్టి చూడండి. మరి ఇంటి దగ్గర అండి ప్రార్థన చేసుకోండి, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోండి, మందిరం తోటి చేతులు దాచి ప్రార్థన చేయండి అంతే. ఎందుకంటే సొలొమోను గారు మహాజ్ఞానండి. ఈ విషయాన్ని ఆయన చెప్తున్నారంటే ఇది చిన్న విషయం అనుకుంటున్నారా మీరు? ఎవరైనా చెప్పండి, చిన్న విషయమా? రండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము నలభై 49, ఆకాశముని నివాస స్థలమందు నీ వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యం నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనుపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించము. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలుములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడనైన నేను చెయ్యి విన్నపం మీదను, ఇస్రాయేలులకు నీ జనులు చేయి విన్నపం మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములందు నేను వేడుకుందరో ఆ విషయములందు వారి విన్నపములను ఆలకించము. ప్రభువా, యెహోవా, నీవు మా పితరుల ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా దేవా. నువ్వు మమ్మల్ని వేరు చేసావు కదా అయ్యా జనుల్లో నుంచి. మేము ఏ స్థితిలో చిక్కుకున్నా నీ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తాం, మా మనవ ఆలకించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను గారు. ఎంత బాగుందో చూడండి ప్రార్థన. అంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం వల్ల వారి జీవితాలు మార్చబడతాయి. వారి జీవితాలు మార్చబడితే వారిలో దేవుడు నివాసం ఉంటారు. మందిరము మనుషులను మందిరాలుగా మార్చడానికి ఉద్దేశించబడింది. చూడండి, ఒక కర్మాగారం ఉందనుకోండి, ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, వస్తువులు తయారీ అవుతుంటాయి అక్కడ. అలాగే ఈ గోడలే కదా అనుకోవద్దు, ఈ గోడలపైన ఈ గోడల మధ్యన కూర్చున్న మనల్ని దృష్టిస్తున్నారు దేవుడు. ఎందుకంటే మందిరం వైపు ఆయన కనుదృష్టి ఉంటుంటుంది అన్నమాట, అది మనం మిస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. స్కూల్కి వెళ్ళి వస్తుంటే రెండు మందిరాలు తగులుతున్నాయి మాకు ఎప్పుడు చూసినా. ఎప్పుడు ఎవరు ఉండరు, నాకు ఎందుకో మనసు బాధ కలిగింది. మందిరం అంటే ఎప్పుడు ప్రార్థన జరుగుతుండాలి కదా, కనీసం మనమైనా చేద్దాం అన్న ఉద్దేశంతో ఆ ఖాళీ మందిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాం ప్రతిరోజు, ఇదో దినచర్య. ఆ రెండు మందిరాల్లో ప్రార్థన చేసి వస్తుంటాం అన్నమాట. దేవుడు చూస్తున్నారు నిజమే కదా, నా ఉద్దేశాన్ని సఫలపరిచేది ఎవరున్నారు? ఆదివారం ఉంటారు జనం, శుక్రవారం ఉంటారు,
మరి మిగతా రోజుల్లో కనీసం ప్రార్థన చేసేవారు ఉంటారా? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. మందిరంలోనికి వెళ్ళకముందే, అంటే ఈ చిన్న మందిరం అండి, అది పెద్ద మందిరం, పెద్ద మందిరంలోనికి వెళ్ళకముందే దేవుని ఉద్దేశాన్ని గ్రహించండి. ప్రార్థన జరిగే చోటు ఏదైతే ఉంటుందో అక్కడ దేవుని కనుదృష్టి ఉంటుంది. సత్యం ప్రకటింపబడే చోటు ఏదైతే ఉంటుందో అక్కడ దేవుని కనుదృష్టి ఉంటుంది. అక్కడ ఎవరైతే మొర్ర పెడతారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మనం ఆవలిస్తుంటాం, ఆయన ఆలకించడానికి సిద్ధం కూడా మనం ఆవలిస్తుంటాం. సంఘంలో మా ఇంటి దగ్గర చేసుకుంటానండి బాగా ప్రార్థన. మరి సంఘంలో, సంఘంలో మందిరం, దేవుడు మన మనవి వినడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. చాలా మందిరాలు చూడండి, పాస్టర్ గారు ఎక్కడో ఉంటాడు, మందిరాలు ఎక్కడ ఉంటాయి. మరి ప్రార్థన చేస్తే విశ్వాసులకు అప్పగిస్తారు బాధ్యతలు. పాప మళ్ళీ చాలా ఖాళీ కదా మరి అస్తమానం వచ్చి ప్రార్థన చేయడానికి. సేవకుడు మందిరాన్ని కనిపెట్టుకుని ఉండాలి. సేవకుడు మందిరాన్ని కనిపెట్టుకుని ఉంటే మందిరం వృద్ధి చెందుతుంది. ప్రేమైన వారలారా, ఏలీ మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు, హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏలీ మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు, హన్నా ప్రార్థన దేవుడు విన్నారు. సత్యం ప్రకటింపబడాలి. ఈరోజు మనమేమన్నా సామాన్యులమా? వీధిరేవుడిల కంటే పెద్దోళ్ళు మనం. మనకి ఎన్ని సమస్యలు, ఒకరికంటే ఒకరు, ఒకరికంటే ఒకరికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయినా సరే చూసారా, మందిరం మిమ్మల్ని అందరినీ కట్టుకట్టు ఉంచుతుంది. ఆ మనసు అర్థం చేసుకుంటే మనందరం కట్టడిగా ఉంటాం. దేవుని చిత్తం ఇది. ఆయన మందిరం మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మనసు తిరిగి మొరపెట్టేవారిగా ఉందాం. అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడాలి. ఎప్పుడు అన్ని జనులు వస్తారో తెలుసా? మనం సక్రమంగా జీవించినప్పుడు. మనలో దేవుడు ఉండాలి, మనము దేవునిలో ఉండాలి, మనం దేవాలయంలో ఉండాలి. మనం చూసి అనేకులు తమలో దేవుడు ఉన్నట్లుగా దేవాలయానికి వస్తారు. ఒకప్పుడు మనలో దేవుడు లేకుండా వచ్చాం దేవాలయానికి, మనలోనికి దేవుడు వచ్చారు. అలాగే ఎంతోమందిని మనం ఆకర్షించగలగాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి, దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలి. ఇప్పుడు చెప్పండి, ప్రశ్న ఇది నేను పాఠం, మహాకాశములు పట్టజాలని దేవునికి మనుషుల మధ్య మందిరం ఎందుకు? ఆయన మనతో ఉండేందుకు, మన మనవులను స్వీకరించేందుకు, మన ప్రార్థన ఆలకించేందుకు, అనేక అన్యజనులను తనవారిని చేసుకునేందుకు ఈ సత్యాన్ని ఎరిగి మందిర విషయంలో జాగ్రత్త కలిగి ప్రవర్తించాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, సాతాను మా వెనకాల నా తండ్రి మీ పనిని పాడు చేస్తున్నాడయ్యా. ధనమంతా కూర్చబడిపోయినట్టే అనిపించింది తండ్రి. ఎంతలోనే నా తండ్రి ఇవ్వాల్సిన వారిని ఇవ్వకుండా చేశారు, మాకు రావాల్సినవి రాకుండా చేశాడు. అయినా నా తండ్రి మీ కృప వట్టిపోలేదు. మీ బిడ్డలైన మాపై సమృద్ధిగా కుమ్మరించబడి ఉంది. మీరు బలపరిచిన చేతులు ఇంకా మా సంఘాల్లో ఉన్నాయి తండ్రి. నాయనా, ఎలా జరుగుతుందో రేపు తెలియదయా నీ కార్యం. మాకు అవసరానికి మించి ధనం వస్తుందని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మా అవసరానికి మించి ధనం వస్తుందని సెలవిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు తండ్రి. వద్దమ్మా సరిపోని అని మేము అనే మాట నా తండ్రి. మా నోట ఆ మాట మీరు పలికిస్తారయ్యా. ఒకనాడు నా తండ్రి బీద విధవరాలు తన ఇద్దరు బిడ్డలను తీసుకుని నీ ప్రవక్త లిలిషా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా భర్త ప్రవక్తల శిష్యుల్లో ఒకడయ్యా, నా భర్త ఎన్నో రుణాలు చేశాడయ్యా మమ్మల్ని పోషించడానికి, ఆయన చనిపోయాడు, నా ఇద్దరు కొడుకుల్ని రుణం ఇచ్చిన వారు తీసుకెళ్ళిపోతానంటున్నారు, ఒకదాన్ని అయిపోతాను బాబు సహాయం చేయమన్నప్పుడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది, నూనె కుండ ఉంది, నూనె కొంచెమే ఉంది, ఎరుగు పొరు కుండలు పోగు చేయి, ఆ నూనెలోని కుండ నా కుండల్లో పోయి అన్నప్పుడు, దేవా కుండలన్నీ నిండిపోతున్నాయి, కుండలన్నీ నిండిపోతున్నాయి, ఇక నాయన కుమారుల్ని ఒరే ఇంకా పెట్టరాను రా కుండలని తల్లి అంటున్నప్పుడు, అమ్మా ఊళ్ళో కుండలే లేవు, ఆ మాట అనగానే నువ్వు నిలిచిపోయిందని సెలవిస్తున్నారయ్యా.
మాకు కూడా సమృద్ధిగా మీరు ఇచ్చే దేవుడు తండ్రి. ఎలీషా గారి దగ్గరకు వచ్చి, అయ్యా కొండలన్నీ నిండిపోని అయ్యా, ఆ నూనెంతా అమ్మి నీ అప్పు తీర్చమ్మా, మిగిలిన దానితో నీవు నీ బిడ్డలు సుఖంగా ఉండండి అని దైవజనుడు సెలవిచ్చి ఉన్నారు. ఇది మీ కార్యం కనుక నా తండ్రి ఆటంకాలు వస్తున్నాయి. ఈరోజే ధనమిస్తానన్న వారు ఇవ్వలేదు తండ్రి, రేపైతే నా తండ్రి మీ కార్యం పెట్టుకున్నాం, మరి ఎవరి గుప్పిళ్ళు తెరవబడతాయో, ఎవరి హృదయాలు తెరవబడతాయో, సహాయం ఏ దిక్కు నుంచి వస్తుందో మాకు తెలియదు తండ్రి. ఒకనాడు మొర్దుకే అన్నాడు ఎస్తేరుతో, నీవు రాజకోటలో ఉన్నంత మాత్రాన తప్పించుకుంది అనుకుంటున్నావేమో, నీవి కార్యం చేయకపోతే యూదులకు సహాయం మరో దిక్కు నుంచి వస్తుందన్నారు. అవును తండ్రి, ఇచ్చేవారు ఇవ్వకపోతే సహాయం వేరే దిక్కు నుంచి వస్తుందని మీరు సెలవిస్తున్నారు. ఇప్పటి వరకు ఇస్తానన్న వారు ఇవ్వలేకపోయారు. ఇదిగో ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీ బిడ్డలు వింటున్నారు ఈ మాటలు. నాయనా, మీరు చేసే కార్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించి రేపటి మీ కార్యానికి మీ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. అల్పులం అయోగ్యులం ఎన్నికలేని వారం ఇంతవరకు నా తండ్రి ఈ ప్రాంతాల్లో సేవ జరిగిస్తున్నాం, కానీ మీ పేరట మందిరాన్ని కట్టుకున్న అభాగ్యులం దరిద్రులం ఏమీ లేని వారం బీదవారం బీదలను పైకెత్తే దేవుడు మీరు, దీనులను పెంట కుప్పల మీద లేవనెత్తేవారు మీరు, మమ్మల్ని విడనాడరు, మీరు మాతో ఉన్నారు, విడవను ఎడబాయను. సొలొమోను గారు అంటున్నారు, దేవుడు మమ్మల్ని విడవరు ఎడబాయరు, ఎందుకంటే ఈ మందిరము తట్టు ప్రార్థన చేసేవారు అందరి మీద ఆయన కృప నిలిచి ఉంది అని సొలొమోను గారు సెలవిస్తున్నారు. ప్రభువా, మేము కూడా మీ మందిరంలో మోకరిల్లి మొరపెడుతున్నాం, సహాయం ఏ దిక్కు నుంచి వస్తుందో మాకు తెలియదు, కానీ మాకైతే సహాయం వస్తుంది. ప్రభువా, సహాయం అనుగ్రహించండి, ద్వారాలను తెరవండి, కార్యాలను జరిగించండి. పరిపూర్ణమైన విశ్వాసంతో నీ కార్యంలో ముందుకు సాగుతుండగా మీరే సహాయం చేయమని, మీ బిడ్డలందరి అవమానమును తొలగించి ఆనందమును దయచేయమని, ఇంతకాలం సంవత్సరంన్నర పాటు మీ దేవుడు ఏం చేశాడు అన్న నోర్లు మూతపడాలి. ప్రభువా, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, మీ పట్ల ఈ కార్యం చేశారు అని నా తండ్రి వేణుళ్ళా మిమ్మల్ని స్తుతించాలి. అట్టి కృపను ధన్యతను భాగ్యమును మహిమార్థమే మాకు అనుగ్రహించమని కోరు, మిగిలిన ఆటంకములన్నీ తొలగించమని వేడుకోండి. మీ నామంలో ముందుకు సాగుతుండగా మాకు విజయం దయచేయమని ప్రాధేయపడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు పెరటి ప్రార్థనా విన్నపములు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, నెమ్మది ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.